ఏదైనా ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి. వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం. కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారు నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారికి నేను సింగరేణి సీఎండి గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 12వ తారీఖు అనుకుంటా పండగ, 11వ నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే. ఖర్చు సింగరేణి కాలు ఇస్తే అందరికీ విందు ఏర్పాటు చేయండి. శాసనసభ్యులందరినీ పిలవండి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ పిలుచుకోండి. వాళ్ళందరూ మీ శ్రేయోభిలాష. మంత్రులు పిలవండి. నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను. వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దామో కూడా మీరే నిర్ణయం చేయండి. దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా. మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. ఒరిస్సా పోయి రావాలంటే పోయి వచ్చాం. కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిశాం. తాడిచెర్ల రెండోది రావాలి అంటే మేము ముందే పోయి అడిగి వచ్చాం. మనకు ఆల్రెడీ అలర్ట్ అయింది. ఆప్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది. కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు. భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైన్స్ ఒక్క మైన్ కూడా సింగరేణికి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు, సింగరేణి కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ. నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు బహుశా నేను అనుకుంటా ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గు బావి దగ్గర అనుకుంటా మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర పోయి చూసొద్దామని వెళ్ళాం. ఎండమావుల్లాగా ఎట్లా ఎట్లా కనిపిస్తా ఉంది ఆయనే వెళ్ళాం. చూసిన తర్వాత అడిగాను, ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000 అని. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తుండే ఎంత అంటే 14,000 అని అన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము అవుట్సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారని. సేమ్ శ్రమ ఆయన చేసేది ఏం చేసేది. నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగటానికి వీల్లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్ ఎగ్జామిన్ చేయండి. ఏమన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం, స్టడీ చేయండి. నేను సాంసర్ గారు చెప్పింది కూడా విన్నాను. ఒక జీవో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను. చూద్దారా అండి, స్టడీ చేద్దాం, కమిటీ వేద్దాం. వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి, కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తే వాళ్ళదే వేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే. వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం ఖర్చు పెడతాం చేద్దాం రండి నేను చెప్పాను, చేస్తాం. అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. 100% నేను కూడా ఏకీభవిస్తాను. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఏ కార్మికుడు కూడా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. విల్ స్పెండ్ దిస్ మనీ, విల్ గో అహెడ్. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా, ప్రపంచం అంతా ఇటో పోతూ ఉంది. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి, మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన వజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు 20 నుంచి 25 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి, లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం, హాస్పిటల్స్ పెడదాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడాను. ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్న మన ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్మెంట్.
కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎంతైనా ఖర్చు పెడదాం, చేసేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే, మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీద. మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు, కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు, మా సింగరేణి కాలనీస్ వాళ్ళు మైనింగ్ చేస్తారు, లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు, మైన్ చేస్తాం, అవసరమైతే మీరు రండి కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో, ఇన్ కొలాబరేషన్ సింగరేణితో కూడా అని అడిగాం అవసరమైతే. అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే, ఎస్ చేయండి, మీ ఫీల్డ్ కాదు, మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్, మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్, యువర్ వెల్కమ్. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా. మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది, నో, దాన్నే మీ ఆస్తిగా మార్చబోతా ఉన్నాం మేము, దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ, మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కు ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లో నుంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ, మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటి ఇప్పుడు మనం 2.90 లక్షలు ఇస్తా ఉన్నాం, 2,90,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా 93,750 రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలరీస్ సిద్ధపడిందని చెప్తూ గారికి చెప్తూ, మా గారికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు.